విజయ్ సారీ ఆనంద్ ఆనంద్ హాయ్ సార్ హాయ్ ట్రైలర్ బాగుంది అంటే ఏంటి మీరు లవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్ వైపు వెళ్ళే ప్రయత్నమా ఈ సినిమా చేయడం అనేది యాక్షన్ బాయ్ కాదు ఒక మీలో ఉన్న ఒక వాడు ఏమనుకుంటున్నాడు అంటే బేసిక్లీ హీరో అనుకుంటాడు కానీ బేసిక్లీ వాడు హీరో కాదు అంతే సో వాడు అట్లాంటి వాడు ఇట్స్ అ న్యూ క్యారెక్టర్ ఫర్ మీ అండి చాలా కొత్త ప్రయత్నం మా అందరికీ కూడా కానీ ఆ కామిక్ స్పేస్లో యాక్షన్ కూడా ఉంటుంది అంటే సిక్స్ ప్యాక్ ఫోటో కూడా రిలీజ్ చేశారు నేను ఆ సిక్స్ ప్యాక్ చుట్టూ కూడా కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది చిన్నది బట్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది సో బేబీ ఇలాంటి పెద్ద హిట్ తర్వాత వస్తున్న సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఆ దాన్ని రీచ్ అంటే ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఏమైనా ఉందా మీకు ఈ సినిమా విషయంలో ప్రెషర్ అనేది ప్రతి సినిమాకు ఉంటుంది సార్ ఆ సినిమా ప్రెషర్ ఆ పర్టిక్యులర్ సినిమాదే ప్రతి సినిమాకి సక్సెస్ మీటర్ మారుతూ ఉంటుంది ఓకే సో మనం అది ఆడియన్సే తీసుకెళ్తారు ఇంకా మనం ప్రయత్నం చేస్తాం మంచి సినిమా తీస్తామని అనుకుంటున్నాం మన ప్రయత్నం ఏంటంటే జనాలకి ఏ సినిమా అయినా ఆ జానర్ తగ్గట్టు మనం తీసుకెళ్ళాలి అండ్ పీపుల్ విల్ రెస్పాండ్ టు దట్ అంతే అంటే బేబీ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి అనేది ఏదైనా థాట్ ప్రాసెస్ ఏమైనా మారిందా మీకు కొంచెం డెఫినెట్లీ మారుతూ ఉంటుంది మనం యాక్టర్స్గా ఇవాల్వ్ అవుతూ ఉంటాం డెఫినెట్లీ అది జరుగుతూ ఉంటుంది అండ్ యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే గమ్ గణేష బేబీ మేము ప్యారలల్గా షూట్ చేసాం అంటే అనురాగ్ గారు సాయిరాజేష్ అన్న మాట్లాడిన దాంట్లో మీకు అర్థమవుతుంటుంది సో నాకు అది కూడా చాలా ఛాలెంజింగ్ అయింది ఎందుకంటే ఆ సినిమా ఒక ఇమోషనల్ లవ్ స్టోరీ ఇదేమో చాలా కామిక్ వింతగా బిహేవ్ చేస్తూ ఉండాలి సో అలాంటి ఛాలెంజెస్తో చేసిన సినిమా సో ఇది ముందే ఒప్పేసుకున్నా అంటే బేబీ తగ్గట్టు ఏంటి ప్లాన్ అవన్నీ ఉండవు కదా దాని తర్వాత ఎట్లయినా మేము మళ్ళీ సాయిరాజేశ్వరతో ఇంకో సినిమా చేస్తున్నా దాని తర్వాత మా మిడిల్ క్లాస్ మెలడీస్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నాం సో ఆ రెండే ఒప్పుకున్నా యా సో ఇందాక హీరోయిన్ మాట్లాడుతూ రౌడీ ఫ్యామిలీ అన్నది దాని మీద మీ కామెంట్ ఏంటి మీకు మంచి తమ్నేల్ దొరికింది రౌడీ ఫ్యామిలీ మేము రౌడీ ఫ్యామిలీ అయితే కాదండి సారేజేషన్ నా చెప్పిన చాలా మంచి రౌడీ ఫ్యామిలీ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ హాయ్ ఆనంద్ హలో అండి హాయ్ అండి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతుంటే అంటే అన్నయ్య విజయ్ గారిది సక్సెస్ తగ్గినా సరే కంటిన్యూ మార్కెట్ పెరిగింది ఆయన సినిమాల డిమాండ్ పెరిగింది ఎక్కువ సినిమాలు డిమాండ్లో ఉన్నారు కానీ మీరు సక్సెస్ రేట్ బాగుంది 100 crore సినిమా ఉంది కానీ మీరు సినిమాలు సెలెక్ట్ చేసుకుంటలేదు అంటే మీకు నెక్స్ట్ స్టార్ట్ చేయలేదు ఈ రెండు ముందు స్టార్ట్ చేసిన 2 years బ్యాక్ సినిమాలు కంటే మీరు ఎందుకు ఎందుకు మీరు తగ్గించారు తగ్గించడం అంటే అర్థం కాలేదు సినిమాలు లేవు అంటే మీరు సక్సెస్ ఉన్నాయి సినిమాలు చేస్తున్నాయి ఇప్పుడు ఇంకో 3 సినిమాలు అంటే త్వరగా రావట్లేదు అంటే మేము లేట్ అయినా మంచి సినిమా ఇస్తే బెటర్ కదా అంతే ఆనంద్ గారు నమస్కారం హాయ్ సార్ ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా యాక్చువల్గా ఈయన అడిగిన కాంట్రాస్ట్ ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మీరేంటి మీకోసం కథలు రాయాలి మీకు తగ్గ కథలు రాయాలి అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు మీరు ప్రస్తుతం చేయబోతున్నారు సీతారా బ్యానర్లోనూ బేబీ దీంతో ఇంకోటి మొత్తం 3 సినిమాలు సో అది బెస్ట్ బట్ ఈ కామెడీ టైమింగ్ దీనికి ఎట్లాగా ఎక్సర్సైజ్ ఏం చేశారు ఎందుకంటే మిగతావన్నీ చేయడం సులువు కామెడీ చేయడం కష్టం అంటారు కదా చాలా కష్టం అది ఎట్లా ఓవర్కమ్ అయ్యారు ఏంటి అంటే నేను మా యాక్టింగ్ కోచ్ ఇమాన్యుయల్ అనుకున్నా వాడు రోజు నిజంగా నేను జోక్ వేయట్లేదు మేము నేను తను ఉదయ్ మా డైరెక్టర్ ఉదయ్ మేము చాలా వర్క్షాప్ చేసి మా టైమింగ్ అంటే నాకు ఎక్కువ సీన్లు మనోడితోటే ఉంటాయి సో మా ఈక్వేషన్లో మా రిలేషన్షిప్లో ఉన్న దాంట్లో నుంచే ఒక కామెడీ బయటకు వస్తుంది అన్నమాట సో హోప్ఫుల్లీ అది జనాలకు కూడా అది అర్థమైతే దెన్ దే విల్ బి లాఫింగ్ అ లాట్ ఇన్ ది థియేటర్స్ యా ప్రొడ్యూసర్ గారు యాక్చువల్గా ఈ హైలైఫ్ బ్యానర్ మీద విజయ్ దేవరకొండ గారు సుకుమార్ గారు కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఒక అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు సో ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటది
అది కూడా వస్తుందండి. బట్ మీకు తెలుసు కదా సుకుమార్ గారు కానీ ఇద్దరూ డేట్స్ ఇప్పుడు సినిమా అనౌన్స్మెంట్ చేయడం కంటే దాన్ని పట్టాలెక్కించడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో పుష్ప 2 తర్వాత మళ్ళా మన చరణ్ గారి సినిమా ఉంది, పుష్ప 2 తర్వాత మీది ఉండాలి కదా? లేదండి, ముందుగానే ఆయన అనుకున్నారు. అందుకని పుష్ప 2 కంటే చరణ్ గారిది ఇప్పటికి అయిపోయింది అనుకున్నాం, బట్ చరణ్ గారిది అయిపోయిన తర్వాత ఉండొచ్చు. హాయ్ అన్న, యా ఇందాక మీరు సిక్స్ ప్యాక్ చేసామని చెప్పి అన్నారు కదా, అంటే సిక్స్ ప్యాక్ కథలో భాగంగా చేశారా లేదంటే సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చిందా? అంటే మా డైరెక్టర్ దాని చుట్టూ కూడా ఓ ట్విస్ట్ ప్లాన్ చేసిండు, దానికోసం చేసిన బేసిక్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక ఈ సబ్జెక్ట్ చాలా ట్రిక్కీగా ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా చాలా లిమిటెడ్లో ఉంటుంది అని చెప్పి మీరు అన్నారు. అంటే మీరు కథ వినేటప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా కథ విని ఒప్పుకోవడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ కొన్ని సందర్భాల్లో సినిమా చూశాక అరే ఇది కన్విన్స్ అయితే సినిమా హిట్ రా అని మీకు ఏమన్నా అనిపించే ధోరణి ఉందా ఇట్లా సినిమా చూశాక? నాకు థియేటర్ పట్ల నాకు ఆబ్జెక్టివిటీ ఉండదని, ఈ సినిమా థియేటర్లో ఈ సీన్కి ఇట్లా పేలుతుందని అనిపించదు. నాకు స్టోరీ అర్థమయ్యి స్టోరీలో కంటెంట్ ఉందా, హీరో జర్నీ ఏంటి, జనాలకి ఈ జానర్ మామూలుగా చూస్తారా అనేది అది జడ్జ్ చేస్తా. అండ్ క్రైమ్ కామెడీ మన తెలుగు ఆడియన్స్ చాలా ప్రేమిస్తారు, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు మోస్ట్ రీసెంట్లీ, అంటే ఒక విధంగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ జానర్ని. అండ్ నాకు ఈ సినిమాలో కామెడీ బాగా నచ్చింది, అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ సర్ప్రైజెస్ ఉంటాయి ఈ సినిమాలో. నేను అన్నా కదా భయం అత్యాస కుట్ర, దాని చుట్టూ చాప్టర్స్ లాగా మనోడు సినిమా పెట్టాడనమాట. అండ్ దాంట్లోనే సర్ప్రైజెస్ ట్విస్ట్లు ఉంటాయి. అండ్ ఒక కొత్త ప్రెజెంటేషన్, ఓ డెప్యూటాన్ డైరెక్టర్కి ఇలాంటి జానర్ హ్యాండిల్ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం, ఎందుకంటే కామిక్ టైమింగ్ ఇంతమంది యాక్టర్స్తో, మేమే కాదు చాలామంది ఉంటారు, వెన్నెల కిషోర్ అన్న, సత్యం రాజేష్ అన్న వీళ్ళంతా కూడా ఉన్నారు. సో మా అందరితో ఆ కామిక్ టైమింగ్ బయటకు తీసుకొచ్చి అదేవిధంగా సర్ప్రైజింగ్ అండ్ ట్విస్ట్లు ఇవన్నీ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు, అండ్ హీ అచీవ్డ్ ఇట్ వెరీ వెల్. ఓకే, యా డైరెక్టర్ గారు సార్, అంటే ఈ సినిమా అంతా అవుట్పుట్ వచ్చాక అంటే ఈవెన్ గణేష్ గారి చుట్టూ తిరుగుతూ ఉంది కదా, అంటే యూజువల్గా ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేద్దామని అలా ప్లాన్ ఏమన్నా ఉంది, ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వస్తుందా లేదంటే ఫెస్టివల్ టైంలో వస్తే బాగుండు అనిపించిందా మీకు ఏమన్నా? యా ఒకసారి ప్లాన్ అనుకున్నామండి, ఫెస్టివల్ దగ్గర ఉన్నప్పుడు రావాలని అనుకున్నాము. బట్ ఏంటంటే అప్పటికి మాది షూట్ కొద్ది ఫినిష్ అవ్వాల్సి ఉండే, టైంకి కొద్ది లేట్ అయింది, దాని చుట్టూ మాకు విఎఫ్ఎక్స్ కొద్ది ఎక్కువ ఉంటుందండి, సో సీజీ కూడా అప్పటికి ఫినిష్ కాకుండే, సో అందుకనేసి ఇంత టైం పట్టింది. నయన్, నేను మీ ప్రీవియస్ మూవీస్ కొన్ని చూశాను, వాచ్ చేశాను, మీకు యాక్టింగ్ క్యాపబిలిటీ చాలా బాగుంది, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది కూడా యాజ్ వెల్ అస్, బట్ ఏంటంటే మీరు కథలో ఎంచుకునేది కూడా ప్రాపర్గా లేదు. అంటే ఇప్పుడు ఈ సినిమాకు ఈ సినిమాతో మీకు మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే అవును, నాది ఇది డెబ్యూ మూవీ అండి. ప్రీవియస్ మూవీ అంటే ఐ గురించి, జిఏ2 పిక్చర్స్ అది ఇంకా రాలేదు, జస్ట్ క్యారెక్టర్ ఇంట్రో రిలీజ్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ నాది లైక్ 2022లో నేను సైన్ చేశాను, అండ్ ఇట్ వాజ్ లైక్ హెల్డ్ ఆన్ ఫర్ లైక్ 8 మంత్స్. సో బేసిక్లీ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఉదయ్ గారు వాజ్ లైక్ రియలీ కాన్ఫిడెంట్ దట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్ రియలీ వెల్, అండ్ దెన్ ఇట్ వాజ్ నాట్ హ్యాపనింగ్, అండ్ ఇన్ దోస్ 8 మంత్స్ ఐ సైన్ ద GA2 మూవీ ఐ, అండ్ నౌ దెర్ ఇస్ అనదర్ మూవీ కమింగ్ అప్. సో యా, ఐ ఆమ్ quite confident about this, that this would be a nice debut for me, and obviously with Anand and the team it's like really good, and we have nice support from the fan following as well, so I hope for the best. And I wish you all the best. Thank you so one much. One last question. Hi Avar, good to see you after long time. Hi. I will ask you one question. Okay. How do you feel? ఈ సినిమాలో మీరు యాడ్ చేసినందుకు హౌ డూ యూ ఫీల్, అండ్ ఆఫ్టర్ దిస్ మూవీ మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది వస్తుంది అని మీరు ఫీల్ అవుతున్నారా? టు బి వెరీ ఫ్రాంక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ అ కనెక్షన్ విత్ దిస్ అమీర్ పేట్, ఆల్రెడీ నేను చెప్పాను అది బిగ్ బాస్లో కూడా, ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ ఓన్లీ నా టైమ్స్ చాలా బ్యాడ్ ఉంది, సో ఎక్కడ అది పక్కన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి
చాలా AWS DevOps, అది సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్. సో 3 to 4 months కంటిన్యూస్గా నేను వస్తున్నా ఇక్కడ. సో అది సేమ్ ప్లేస్కి అది మన ట్రైలర్ కూడా లాంచ్ అయింది. సో నేను చాలా ప్లేస్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకా ఒకటి, సీయింగ్ మై సెల్ఫ్ ఆన్ దిస్ బిగ్ స్క్రీన్, ఇట్స్ అ డ్రీమ్. ద డ్రీమ్ కమ్ ట్రూ, బికాస్ ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బి ఆన్ ద బిగ్ స్క్రీన్. ఐ హ్యావ్ గివెన్ ఆడిషన్స్. ఎందుకంటే నేను హిందీ, నాకు తెలుగు రాదు, కొంచెం నేను మాట్లాడుతున్నా. ఎప్పుడు ఆ టైం కూడా నేను వెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్, సో మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ వైజ్ మై రిలేటివ్స్ మై ఫ్యామిలీ మెంబర్స్ దే వర్ సేయింగ్, ఎవర్ ఆర్ యూ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్, తుజ ఆతా హిందీ, సారీ తెలుగు ఆతా హై, వాట్ యూ విల్ డూ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, బికాస్ దిస్ ఇస్ అ తెలుగు షో. బట్ వన్ థింగ్ ఐ థాట్ దట్ సి, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ డిజైర్ అండ్ గాడ్ ఈస్ దేర్ ఫర్ యూ, గాడ్ విల్ టేక్ యూ దేర్. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ అండ్ లాట్ ఆఫ్ ఎవ్రీ వన్ వాజ్ థింకింగ్ దట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఓన్లీ ఐ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్, మీడియా, బికాస్ what to say right now, because to be very frank, I didn't expect, because being a non-Telugu, I didn't expect that people would be connected so much to me. But after coming out from the Big Boss house, people like screaming yavar 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 yavar, and that means a lot to me because they showed love. And here after seeing myself on big screen, it's a dream come true. And I think that after releasing this movie also, I'll get a good name. And my character is, I won't reveal, but it's Arun Sutaria. And it's a comedy. I'm playing a comedy role in this as a villain. So it's a big movie for me after Big Boss. And I'm thinking that Inshallah is going to be a blockbuster hit, and I should get more opportunities and more roles for upcoming future. Thank you. Anand garu. So baby cinema lo konni scene lu unnai youth ku baaga connect ayyi, so lip lock lu inka atlantu indulo emanna expect cheyochcha unnai ga baby lo asalu levandi eenato ledhu gaani andulo aitundi. మీరు ఆయనతో కనెక్ట్ అయినామో నాతోటి కాలేదు. ఈ సినిమాలో అలాంటి సీన్లు ఏమన్నా ఈ సినిమాలో ఉంటాయి అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? టీజర్ లో చిన్న లిప్ లాక్ ఉంది కదా. ఆనంద్ గారు హియర్. ఆనంద్ గారు ఇంకా హాయ్. ఆనంద్ గారు, క్వశ్చన్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పెరిమెంటల్ రోల్స్ ని పిక్ చేసుకుంటున్నారు, సో ఈ సినిమా కూడా అలానే ఉంది, అంటే కొత్త ఆనంద్ ని చూస్తున్నాం మేము, బేబీలో ఆనంద్ కాకుండా. సో ఇంత మంచి రోల్ చేస్తున్నప్పుడు 31st అనేటిది బిగ్ డేట్, అంటే ఒక మీతో పాటు కొన్ని సినిమాలు వస్తున్నాయి పోటీగా, సో ఎందుకని కాంపిటీషన్లో వస్తున్నారు? అంటే ఇది సింగిల్గా వచ్చుంటే ఆడియన్స్ ఇంకొంచెం ఎక్కువ మంది వస్తుండే కదా, అందుకని. అంటే కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. జనాల్లో ప్రతి ఒక్క సినిమా కూడా డిఫరెంట్ జానర్, 4 సినిమాలు అవే జానర్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇబ్బంది. ఒక మాస్ ఫిలిం వస్తుంది, ఒకటి ఒక థ్రిల్లర్ వస్తుంది, మాదేమో కామెడీ క్రైమ్ ఫిలిం. సో నేను అట్లేం ఆలోచించట్లేదు, ప్రతి సినిమాకి ఆ ఆడియన్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు. అంటే సినిమా కనెక్ట్ అయితే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చేస్తారు. అండ్ నాకు తెలుసు జియో జీ వస్తుంది, జీజీజీ మాది, ఇంకేం సత్యభామ అండ్ వన్ మోర్ బజే వాయు వేగం, ఈ 4 సినిమాలు వస్తున్నాయి. అండ్ జనరలీ ఈ 2 మంత్స్లో కొంచెం లీన్ పీరియడ్ నడిచింది మన తెలుగు సినిమాలకి, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అందరూ అంటున్నారు ఐపీఎల్ ద్వారా మేబీ ఎలక్షన్స్ అండ్ పోలింగ్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అలా జరిగిందని. సో మేబీ ఇవన్నీ అయిపోయాక జనాలు మళ్ళీ తిరిగి థియేటర్లకు బాగా వస్తారని మేము అనుకుంటున్నాం. సో అన్ని సినిమాలు మంచిగా ఆడితే ఇట్స్ గ్రేట్ ఫర్ ది ఇండస్ట్రీ. ఓకే, దాన్ని ఐపీఎల్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు, ఒక 1 వీక్ గ్యాప్ ఉంచి.
ఐపీఎల్ తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ సీజన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్? ఆరెంజ్ ఎప్పటికీ ఓ రేంజ్, ఆరెంజ్ ఎప్పటికీ ఓ రేంజ్ అంటున్నా. సో ఎస్ఆర్హెచ్ ఓకే. సో మీది డ్యూయెట్ అని ఒక పోస్టర్ చూశాను ప్రీవియస్ గా, చాలా యూనిక్ ఉంది. అండ్ వైష్ణవి గారే అందులో కూడా లీడ్ చేస్తున్నారు. వైష్ణవి గారితో ఒక పోస్టర్ ఉందండి, అది సాయిరాజేష్ అన్న వాళ్ళ. సో అది బేబీ సీక్వెల్ అనుకోవచ్చా? లేదు, కాదు కాదు. ఓకే, ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు, సో ఇప్పుడు సినిమా బిజినెస్ అనేది టఫ్ గా మారింది, ఓటీటీలో వచ్చిన సినిమాలకి తీసుకోవట్లేదు. సో మీ సినిమా ఎంతవరకు సేపు బిజినెస్ పరంగా ఎలా ఉంది? మేము సేఫే ఉన్నామండి. ఓటీటీ కూడా ఆల్రెడీ మాకు క్లోజ్ అయిపోయింది. సో ఓటీటీ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. అండ్ బిజినెస్ కూడా ఆల్రెడీ నైజామ్ ఎవ్రీథింగ్ క్లోజ్ అయిపోయింది. అండ్ డేట్ నిందాక చెప్పినట్టు 4 సినిమాలు అని యాక్చువల్గా మేము అనుకున్నాము, బట్ మేము 17th రావాల్సింది యాక్చువల్గా అయితే, ఈ మంత్ 17th. అప్పుడు జీఓజీ వస్తుంది అని చెప్పి మేము 24th అనుకున్నాం, మళ్ళీ అక్కడ ఉండదని 31st మేము అనౌన్స్ చేసాము. సో మేము అనౌన్స్ చేసేటప్పటికి 31st అసలు ఎవరూ లేరు, బట్ అన్ఫార్చునేట్ ఇంకా అన్నీ వచ్చేసినాయి. బట్ యాజ్ ఆనంద్ చెప్పినట్టు 2 మంత్స్ సినిమాలు లేకుండా వస్తున్న ఫస్ట్ వీక్ అది సినిమాలకి. సో 4 మూవీస్ ఈ షుడ్ బి గుడ్ ఎఫ్, బిజినెస్ అందరికీ బాగానే జరుగుతుందని మేము నమ్ముతున్నాం. డైరెక్టర్, సో ఆనంద్కి బేబీ లాంటి పెద్ద హిట్ పడింది, సో ఆ తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేయడం కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఇమేజ్ పరంగా ఏమైనా మార్పులు చేయడం జరిగిందా ఈ మూవీలో? 1% కూడా జరగలేదండి, అంతే. నేను ఏదే స్క్రిప్ట్ అనుకున్నామో అదే చేసాం అందరూ. నిజమేనండి, అది అది మాత్రం 1000% డైరెక్టర్స్లో అర్జున్ రెడ్డి. ఇమానుయల్, అడగడగడుగుతున్నారు, రాగన్నా. జబర్దస్త్లో మీకు ఒక మంచి పేరు ఉంది, మంచి కెమిస్ట్రీ వర్కౌట్, ఇందులో మీకు ఏమైనా పేరు ఉంటుందా? అట్లాంటిది ఏమైనా ఉందండి? ఇందులో ఆనంద్ అన్నతో పేరు ఉంటాను నేను. జబర్దస్త్లో కన్నా ఎక్కువ ఉంటుంది రొమాన్స్ మా ఇద్దరి మధ్య. ట్రైలర్ చాలా బాగుంది, విజేంద్ర ప్రసాద్ గారితో పని చేశారన్నారు చెప్పారు కదా. సో కథ రాసుకునేటప్పుడు ఓన్లీ ఆనంద్ ఆనంద్ అంటే ఇంత ముందు చేసిన అన్ని కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేశారు ఉండండి. ఈ కథలో క్యారెక్టర్ చూస్తే డిఫరెంట్గా ఉంది. సో ఆనంద్ బేస్డ్ ఆనంద్ కోసం రాసుకున్నారా, లేదు అంటే ఆనంద్ని మీరు అలా మౌల్డ్ చేసుకున్నారా మీ క్యారెక్టర్ గణేష్ కోసం? ఇది ఫస్ట్ కొంచెం స్టార్ లాగా చేయాల్సిన సినిమా కాదండి. ఇదంతా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలా ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్ లాగే ఉంటుంది. నేను రాసుకున్నప్పుడు ఆనంద్ గారు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. అంటే ఈ ఎనర్జెటిక్ సైడ్ ఆనంద్ గారిని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది. సో అందుకనేసి నాకు అది ప్లస్గా తీసుకొని అట్లా చేసామండి. ఆనంద్ గారు హియర్. సో మీరు ప్రీవియస్గా బేబీ అండ్ దెన్ ఈ సినిమా ముందు చేసినవి గుంటూరు మెలోడీస్, మిడిల్ క్లాస్ మెలోడీస్. మెలోడీస్ గుర్తుంది. సో ఈ సినిమాలో ఎవరైనా గుంటూరు సినిమా లేకపోతే బొంబాయి చట్నీ లేకపోతే మిడిల్ క్లాస్ మెమరీ మీరు అంటే అది ఆ ఏరియాలో జరిగింది కదా, అందుకని గుర్తుంది అలా. సో క్వశ్చన్ ఏంటంటే, విజయ్ దేవరకొండ గారిది యాక్టింగ్ ఒక సపరేట్ బ్రాండ్ ఉంది మార్కెట్లో. సో దాన్ని మీరు ఇమిటేట్ చేస్తున్నారా అని కొన్ని కొన్ని డైలాగ్స్లో కానీ ఇందులో సోషల్ మీడియాలో వచ్చినాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని లేదంటే ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు వాయిస్లో అంటుందా లేకపోతే వాయిస్ డైలెక్ట్ కానివ్వండి, యాక్టింగ్ మాడ్యులేషన్ కానివ్వండి, వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ పెర్ఫార్మింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్నీ అలా అనిపిస్తున్నాయి అని అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? మీకు అనిపిస్తున్నాయా? చెక్. యా, సో బేసిక్లీ వాయిస్ నాకు ఎందుకో ఈ వాయిస్ గురించి చాలామంది అడుగుతున్నారు. వాయిస్ కల్చర్ సేమ్ ఉంటుంది, సేమ్ అట్లనే డెలివరీ ఉంటుంది, టీజర్లో విన్నప్పుడు మీ వాయిస్ సేమ్ అలానే ఉంటుంది అని చాలామంది అంటున్నారు. మొన్న ఇంటర్వ్యూలు చేసినారు లైన్గా, 2 రోజులు ఇంటర్వ్యూలు ఎంతమంది అడిగారు. సో ఐ డోంట్ నో ది ఆన్సర్ టు దట్. నేను ఏం చేయాల ఇప్పుడు విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే మనకు క్లారిటీ వస్తుందిగా.
అంటే మీరు అడిగితే సరిపోద్దు కదా, నేను నీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా అవును అని ఆయన చెప్పేస్తే సరిపోదు. నాకు తెలియదు షూటింగ్ లో ఉన్నాడేమో. Put on mic. Basically, the question that I'm continuously getting asked from last 2-3 days and ippudu kuda adugutunnaru. You're on speaker. Press mic la. Itla voice em undi nenu imitate chestunna anta nenu. ఏంది సంగతి మీ మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుర్రు. నాకు తెలియదు మా అన్ననే చెప్తాడని నేను చెప్పిన. అవును మా వాయిస్ కొంచెం ఒకలాగానే ఉంట, చిన్నప్పుడు రియలైజ్ అయినాం మా మమ్మీ అని పిలవగానే మమ్మీ నేనా చిన్నోడా అని మమ్మీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది. ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం, ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి, గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి. నేను మీ డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన. చేస్తే కదరా ఒక సినిమా. సో కాదు విజయ్ గారు ఏంది మా అన్నతో ప్రెస్ మీట్ అయింది ఇప్పుడు కాదు మా సినిమా ఇది. విజయ్ గారు ఏంటి క్వశ్చన్? విజయ్ గారు క్వశ్చన్ ఏంటంటే మీరు గమ్ గమ్ గణేష్ ట్రైలర్ చూసారా? ఇప్పుడే చూసి ఇప్పుడే మా టీమ్ కి మెసేజ్ పెట్టినా పోస్ట్ చేయమని. ఎలా అనిపించింది మీకు? ఎంజాయ్ చేసిన, చాలా చాలా ఫన్ అనిపించింది. ఆ కన్ఫ్యూజన్ కేయాస్ కామెడీ, తర్వాత ఆనంద్ యాజ్ అ పర్ఫార్మర్, అంటే ఐ ఫీల్ ప్రౌడ్. తమ్ముడు మంచిగా చేస్తుండు, వాడే మొత్తం చూసుకుంటుండు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వెయిటింగ్ మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు, ఆమె రియాక్షన్ ఏంటి? ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా ఆయన చేశాడా, ఆయన లవర్ ని మీరు చేశారా, మీ లవర్ ని ఆయన చేశాడా? నాకు లవర్ లేరండి. అంటే అంటే మీరు యు అండర్స్టూడ్ ది క్వశ్చన్? నాకు ఇంపేలే క్లియర్ గా మళ్ళీ చెప్పండి ఒకసారి. అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు, ఎవరిని చేశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారు అన్నారు కదా, ఎవరు గర్ల్ ఫ్రెండ్, ఎవరు చేశారు, ఎవరు ప్రాంక్ చేశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైం నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ఈ ప్రాంక్లు చేస్తుంటాడు. నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్, లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే, ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా ఊరికే ప్రాంక్ చేసేటోళ్ళు. చాలు చాలు ఇంకా చాలు సినిమా. విజయ్ గారు, విజయ్ గారు లాస్ట్ బేబీ ప్రీమియర్ కి మీరు వచ్చారు, సో అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. గమ్ గమ్ గణేష్కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంట? ఐ వుడ్ లవ్ టు, కాకపోతే నేను వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నా. ఏం షూటింగ్ అండి? ఇంకా చాలు, ఆడియన్స్ ఆడియన్స్ అడగమన్నారు. మీరు వాయిస్ గురించి అడిగి ఇన్ని క్వశ్చన్లు అడుగుతారు. Is it all press అడుగుతుంది ఈ క్వశ్చన్ లో, ఆర్ ద హోస్ట్ యాంకర్ అడుగుతున్నా? యాంకర్ విల్ ఆస్క్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఐ థింక్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రెస్ వన్ ఈజ్ ఆస్కింగ్ ద అన్న వన్ సెకండ్. థ్యాంక్ యూ విజయ్, దే గాట్ క్లారిటీ ఐ థింక్. యా వన్ సెకండ్, యూ ఓన్లీ టెల్. అందరికి బిగ్ బిగ్ హగ్స్, లాట్స్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ విజయ్, ఐల్ కాల్ యూ ఇన్ సమ్ టైమ్. ఆనంద్ గారు, యా ఇట్స్ ఇట్స్ ఇట్ దిస్ సైడ్. గమ్ గమ్ గణేష్ టైటిల్ లోనే చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి, సో ట్రైలర్ కూడా చాలా హిలరియస్గా ఉంది. సో మీరు పాస్ట్ మూవీ మీకు బేబీ అనేది చాలా కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు మొత్తం ఇండస్ట్రీలోనే, సో అది చాలా ఎమోషనల్ మూవీ అది. సో దానితో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా కామెడీ ట్రై చేశారు ఈసారి, సో దాని మీద ఇది ఎలా కంపేర్ చేసుకుంటే ఆడియన్స్ ఖచ్చితంగా దాన్ని చూస్తారు కదా, బేబీతో కంపేర్ చేస్తారు నెక్స్ట్ ఏ వచ్చినా సరే మూవీతో?
అంటే ఆడియన్స్ అలా చూస్తారా నాకు తెలియదు. అంటే ప్రతి సినిమా అంటే బేబీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు తెలుసు, ఎందుకంటే మొన్న చిత్తూరుకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది బేబీ గురించి చాలా ఫ్రెష్ ఉంది వాళ్ళ మైండ్స్లో. కానీ జానరా మనం టీజర్ ట్రైలర్ ద్వారా ఆ జానరా ఆ క్యారెక్టర్ అవన్నీ చూపిస్తున్నాం కదా, అండ్ ఫస్ట్ 10 మినిట్స్లోనే మీకు అర్థమైపోతుంది ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది. సో ఐ థింక్ దే విల్ వాచ్ ఇట్ ఫర్ దిస్ ఫిలిం, ఈ సినిమా కామెడీ కోసం, ఈ సినిమా ట్విస్ట్ అండ్ టర్న్ల కోసం. ఒక 10 మినిట్స్ తర్వాత బేబీ ఇమేజ్, ఎందుకంటే నా లుక్ కూడా చాలా డిఫరెంట్ అబ్బా, సో అది మర్చిపోతారని నేను అనుకుంటాను. యాజ్ అన్ యాక్టర్గా ఒక యాక్టర్ అనేవాళ్ళు యాక్షన్ చేయడం ఈజీ, కానీ కామెడీ చేయడం అనేది టఫ్గా ఉంటుంది. సో ఈ మూవీలో మీరు కామెడీ ట్రై చేస్తారు కదా, సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్షన్ ప్లస్ కామెడీని? నాది చాలా సటిల్ కామెడీ ఉంటుంది దీంట్లో, అది క్రాక్ చేయడానికి కొంచెం కష్టమైంది. నేను ఉదయ్తో మన ఇమాన్యుయల్తో చాలా వర్క్ చేసిన, ఆల్రెడీ చెప్పినా కదా. అండ్ ఇది ఈ సినిమాలో కామెడీ నేను ఒక్కడనే చేయట్లేదు, చాలామంది ఈవెన్ మన నయన్ చేస్తున్న ఒక చిన్న బిహేవియర్లో కూడా కామెడీ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ద్వారా ఒక కామిక్ వేలో కన్వే చేయబోతున్నాం అనేది ట్రైలర్లో అర్థమవుతుంది. సో ఐ థింక్ దట్ కామెడీ విల్ కమ్ అక్రాస్ అండ్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. ఆనంద్ గారు, ఆనంద్ గారు, బేబీలో ఒక కల్ట్ డైలాగ్ అనేది క్రియేట్ చేశారు, అది నా పిల్ల అని చెప్పేసి, ఇందులో కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ ఆ డైలాగ్ ఒకసారి చెప్తే బాగుంటుంది. అంటే ఈ టాటూ చుట్టూ ఉంటుంది ఒక కంటిన్యూస్ థ్రెడ్, అది కొంచెం రిపీటెడ్గా అందరికి ఎక్కేస్తుంది అన్నమాట అది. సో ఎప్పుడు కావాలన్నా నేను ఈ టాటూ వాడేస్తుంటాను అన్నమాట నా ఫేవర్లో. సో అలాంటి కామెడీ ఉంటుంది ఈ సినిమాలో, నాట్ పర్టికులర్లీ డైలాగ్. యా ఇప్పుడు మీ ఫ్యాన్స్ ముందు ఒకసారి డైలాగ్ చెప్తారు. ఏది? అది నా పిల్లరా. ఓహో, నా పిల్ల ఎక్కడ నుంచి? మీ పక్క ఇక్కడనా? యా అనురాగ్, అనురాగ్ హియర్ హియర్ అని చెప్పండి అన్న. సరే, ప్రతి ఒక్క ఈవెంట్లో చెప్తున్నారా ఇదే? అది నా పిల్లరా అని ఏడవాలి దానికి, అప్పుడే ఎఫెక్టివ్ ఉంటుంది. యా మీరు వాళ్ళ డేట్స్ చూసుకుంటారని తెలుసు, మీరు కో ప్రొడ్యూసర్గా అంటే ఎలా జాయిన్ అయ్యారు మీరు ఇక్కడ డేట్స్తో పాటు కో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రెండింటిని కలిపి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? అంటే అదొక ప్లాన్డ్గా ఏం జరగలేదండి. హైలైఫ్ బ్యానర్ పెట్టినప్పుడు ఇంతకుముందు అడిగారు, ఫాల్కన్ అని ఒక బ్యానర్ ఉంది, హైలైఫ్ అని ఉంది, ఫాల్కన్లో చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు తీద్దామనేది అలా ప్లాన్ చేస్తున్నాం, పెద్ద డైరెక్టర్స్ పెద్ద హీరోస్ అని. హైలైఫ్లో మేము మల్టిపుల్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నాము. సో నేను అనురాగ్ అనే వ్యక్తిగా, అంటే నేను చార్టర్డ్ అకౌంటెంట్ని కూడా, నాకు మల్టిపుల్ క్లయింట్స్ సినిమా ఇండస్ట్రీ ఉన్నారు, బయట ఉన్నారు, అలా అందరి మధ్య ఉంటూ, సో నేను చాలామందికి బ్యాక్ ఎండ్లో ఉన్నాను. క్రెడిట్గా అది కో ప్రొడ్యూసర్ అని వస్తుంది, బట్ చాలా అదర్ ఫిల్మ్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. నాకు వంశీ గారు కావచ్చు, కేదార్ గారు కావచ్చు, చాలా పరిచయం వస్తారు, చాలా క్లోజ్. సో వాళ్ళ బ్యానర్ కావచ్చు, ఆ యాక్టివిటీస్ అనే నేనే దగ్గరని చూసుకుంటాను. సో అలా ప్లాన్డ్గా ఏం కాదు, అది జరిగింది ప్రోగ్రెషన్గా. ఆనంద్ గారు ఎలాగో మా హీరోనే, సో ఆయన ద్వారా అలా ఏర్పడింది. ఆనంద్, ఆనంద్ హాయ్. సో సిక్స్ ప్యాక్స్ చేశారు కదా, సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? విజయ్ సహాయం అయినా తీసుకున్నారా? సారీ, విజయ్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారా సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ ప్లస్ టైం తీసుకున్నా. అంటే సిక్స్ ప్యాక్ అనేది ఊరికనే రాదు, ఎవ్రీడే డిసిప్లిన్ తోటి వర్కౌట్ చేస్తూ డయట్ అవన్నీ ఫాలో అయ్యి, అండ్ 1 ఇయర్ మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తుంటే లాస్ట్ 45 డేస్ ఉంటుంది కదా, అది చాలా ఇంటెన్స్ ఉంటుంది. లాస్ట్ 48 అవర్స్ అయితే ఇంకా ఇంటెన్స్, ఏంటంటే వాటర్ తాగొద్దు, ఎందుకంటే ఉట్టి మన బాడీలో ఒక వాటర్ కంటెంట్ తోటి కొంచెం ఫ్యాట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 48 అవర్స్ నేను ఓన్లీ 300 ml వాటర్ తాగుతూ సిప్ చేస్తూ నాకు నరకం అనిపించింది అనమాట. నేను భయపడుతుండే, ఎందుకంటే వాటర్ హైడ్రేషన్ లేకపోతే మన కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ అట్లాంటివి అవుతుంటాయి కదా. నేను ఇమ్మీడియట్లీ విజయ్ దగ్గరికి పోయి, ఏంటి నువ్వు ఎట్లా మేనేజ్ చేసినావు, సో ఐ వాస్ టేకింగ్ హిస్ హెల్ప్ అండ్ ఎవ్రీథింగ్, హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన నవ్వుతుండే నన్ను చూసి, నా బాధను చూసి, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అది ఇది అని చెప్తాడు. కానీ హీ హెల్ప్ మీ అ లాట్ డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ. ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ నెగిటివిటీ గురించి కామెంట్ చేశారు, సో ఫ్యామిలీ స్టార్ విషయంలో బాగా నెగిటివిటీ ట్రోలింగ్ జరిగింది, సో దాని తాలూకు మీలో డిస్కషన్ ఏంటి? కేసు కూడా ఫైల్ చేశారు, దాని రిజల్ట్ ఏంటి? కేసు అనురాగ్ గారు ఫైల్ చేసింది. అనురాగ్, అంటే అది
నెగిటివిటీ గురించి కాదండి, కొంత అంటే టార్గెటెడ్గా ఎవరన్నా చేస్తున్నారంటే, అంటే బేసిక్లీ ఇది అంటే కొంచెం కొన్ని ఏరియాస్లో ఏమైందంటే మేము గమనించింది ఇది టార్గెటెడ్గా, అంటే ఒక ఇప్పుడు ఎవరన్నా ఒకరు సొంతంగా వాళ్ళ మనసులో అన్నది బయటకు చెప్పడం అనేది దాంట్లో తప్పలేదు, కానీ ఒక గ్రూప్గా చాలామంది ఓ ట్రెండ్లు నడిపించడం కానీ ఆ సినిమాని అటాక్ చేసి, ఇక ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక 48 hours ముందు నుంచే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ తోటి వేరే సినిమాలు నెగటివ్ రివ్యూస్ ఇట్లా వేరే ఇప్పుడున్న సినిమాకి అటాచ్ చేసి పాత సినిమాలు పెట్టేసి అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక ట్రేడ్ని కానీ బిజినెస్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ భయపెట్టాలని ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తుండ్రు. అది ఏంటి అసలు ఎందుకు అనేది ఓన్లీ సైబర్ సెల్ అండ్ ఆల్ దీస్ గైస్ కెన్ హెల్ప్ అస్. దిస్ ఇస్ నాట్ అబౌట్ సినిమా చూసి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు అనేది కాదు, అది మనకి దట్ వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ అ పర్టికులర్ ఫిలిం. కానీ ఈ టార్గెటెడ్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, మన ఇండస్ట్రీని చాలా టాక్సిక్ వేలో తీసుకెళ్తున్నాయి, ఇది దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంపిటీషన్ అనేది ఒకటి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా అన్న సినిమాలు ఇప్పుడు మొన్న అనౌన్స్ చేశారు కదా, 3 సినిమాలు చాలా పాజిటివ్గా అనౌన్స్ చేశారు, మంచి సినిమాలు రాబోతున్నాయి అండ్ ఆల్ ఫ్యాన్స్ కెన్ బి రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ద అప్కమింగ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దోస్ ఫిల్మ్స్. యా, ఈ టార్గెట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ బయట నుంచి జరుగుతుందా ఇది మనకు తెలిస్తే, అంటే మీ అబ్జర్వేషన్ పోలీస్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనకు తెలిస్తే అవన్నీ. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ అనురాగ్ గారు అండ్ నయన్ గారికి, ఆనంద్ గారికి, ఇమాన్యుయల్ గారికి అండ్ హ్యావర్ గారికి, థ్యాంక్ యూ, సీ యూ ఆన్ May 31st, థ్యాంక్ యూ సో మచ్.